హాయ్ అండి, నమస్తే. కొమ్మనాపల్లి గణపతిరావు గారు రచించిన బ్లాక్ మాంబా. అర్ధరాత్రి దాటి 2:30 కావస్తుంది. నిశీధి కప్పిన రాజధాని సాగర నీలిమ పులుముకున్న చీకటి కన్య రాక్షసరతిలో సొమ్మసిల్లినట్లు సద్దుమణిగింది. ఉండుండి మొదలైన ఒక గాలికెరటం మృత్యుకూరల కాటుతూ అలలుగా విడిపోయింది. ప్రళయ నిశ్వాసం లాంటి ఒక తరంగం ప్రకృతి ఎదపయ్యదను జార్చి తల్లి రొమ్మును చేరిన పసికందుల తూర్పు కొండల్ని తాకి అలసిపోయింది. అబిడ్స్ రోడ్లు నిర్జనంగా ఉన్నాయి. అయినా నవరాగమణుల్ని పొదుగుకున్న ఓ యువతి కంకణాల ముంజేతుల్లా కాంతుల్ని వెదజిమ్ముతున్నాయి. ఒక పోలీసు పెట్రోలింగ్ వ్యాన్ వెళ్ళింది నెమ్మదిగా. ఓ ఆకారం పైకి లేచింది. పైన ఉన్న దుప్పటి తొలగించి దిక్కులు చూస్తున్న అతడు అంతవరకు ఫుట్పాత్పై షాపులకి అభిముఖంగా ముష్టివాళ్లతో పడుకుని ఉన్నా నిద్రపోవటం లేదు. ఎదురుగా ఉన్న దివ్యతేజ అపార్ట్మెంట్స్ని పరిశీలనగా చూస్తున్నాడు. చేతికున్న వాచి చూసుకుని సరిగ్గా 3 గంటల దాకా అలాగే కూర్చున్నాడు. అప్పుడు కారు చాగింది సమీపంలో. రహస్యంగా మాట్లాడి మరుక్షణం అపార్ట్మెంట్స్ చీకట్లోకి నడిచాడు, పరిసరాలను ఏకాగ్రతగా గమనిస్తూ. ఆరంతస్తుల దివ్యతేజ అపార్ట్మెంట్స్లో అంతా ఎప్పుడో నిద్రలోకి జారిపోయారు. కానీ మొదటి ఫ్లోర్లోని ఓ ఫ్లాట్లో ఇంకా లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. ఆ ఫ్లాట్ నివాసయోగ్యమైన ఇల్లు మాత్రమే కాదు, పాముల విషంపై ప్రయోగాలు జరుగుతున్న ఓ టాక్సికాలజీ ల్యాబొరేటరీ కూడా. అందులో గ్లాసు ఎక్వేరియంస్ వంటి గాజు తొట్టెలున్నాయి. ఆ గాజు తొట్టెల్లో అతి విషపూరితమైన ఎన్హైడ్రైనా వంటి సముద్ర సర్పాలు మొదలుకుని భారతదేశంలోని 236 జాతుల సర్పాలతో పాటు మనిషికి ప్రాణహాని కలిగించే నాగు, కట్లపాము, రక్తపింజర, మిన్నాగులు ఉన్నాయి. ఇక పడుకోండి అంకుల్. టెస్ట్ ట్యూబ్లోని వీనం క్రిస్టల్స్లో ఒక ద్రావకాన్ని కలుపుతున్న డాక్టర్ సంఘమిత్రని చూస్తూ అంది శృతి. ఆయన ప్రయోగాలకు సహకరించే డాక్టర్ శృతి 6 పదులు దాటిన వయసైనా ఆయన మొహంపై ముడతలు నేర్సిన గడ్డం, 100 ఏళ్ల శ్రమతో తప్ప సాధించలేని మేధస్సును వర్షించే ఆయన కళ్ళు 80 ఏళ్ల వృద్ధుడుగానే దర్శింపచేస్తూ ఉంటాయి. శృతి ఇప్పుడు ఆలోచిస్తున్నది ఆయన ఆరోగ్యం గురించే. ఇప్పటికీ 2 రోజులుగా ఆయన రాత్రిళ్ళు నిద్రపోవటం లేదు. నా మాట వినండి అంకుల్. టేక్ ఇట్ ఈజీ మై చైల్డ్, ఒక మహర్షిలా మృదువుగా నవ్వారు. కానీ ఎందుకో ఆయన ఆ క్షణంలో ఎప్పటిలా లేరు. కళ్ళలో పట్టుదల ఎప్పటిదే అయినా వాటి వెనుక ఏదో ఆందోళన ఉంది. మరో 5 నిమిషాల్లో మనం ఓ అరుదైన ప్రయోగాన్ని చేయబోతున్నాం. ఫలించిందా? 2 దశాబ్దాల నా తపస్సుకి దీక్షకి ఓ పరమార్థం దక్కినట్టే. లేదా? ఆగిపోయారు సన్నని ప్రకంపనతో. భారతదేశంలో టాక్సికాలజీ ప్రొఫెసర్గా డాక్టర్ సంఘమిత్ర స్థానం ఎంత ఉత్కృష్టమైందో ఆమెకు తెలియంది కాదు. తను ఒకనాడు ఎవ్వరూ లేని అనాథ, ఒక పసికందుగా ఆ ఇంట ప్రవేశించింది. ఆయన ప్రోత్సాహంతో తను డాక్టర్ అయింది. ఎప్పుడో పాము విషయాలకు యాంటీవీనం సీరంని తయారు చేసి బాంబేలో హాఫ్ కన్ఫ్ ఇన్స్టిట్యూట్లో పనిచేసి ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి 5 ఏళ్ల క్రితమే హైదరాబాద్లో టాక్సికాలజీ ప్రయోగశాలని ప్రారంభించారు. యాంటీవీనం ఇంజెక్షన్ రూపంలో కాక ఒక మామూలు ఆయింట్మెంట్లా తయారు చేసి అందరికీ అందుబాటులో ఉండేటట్టు చూడాలని ప్రయోగాల్ని ప్రారంభించారు. ఇక్కడ ఇంతటి దీక్షతో అనితర సాధ్యమైన ఈ ప్రయత్నాన్ని ప్రారంభించింది. ఏటా 30,000 మంది దాకా ఈ దేశంలో పాముకాటతో మరణిస్తున్నది సకాలంలో మందులు లభ్యం కాక అన్న సత్యాన్ని తెలిపే స్టాటిస్టిక్స్ చూసి మాత్రమే కాదు, కొన్నేళ్ల క్రితం ఆయన ఒక్కగానొక్క కొడుకు సరిగ్గా అలాంటి స్థితిలోనే ప్రాణాలు వదిలాడు. ఇప్పటికే అది ఆయనకి మానని గాయమే అయినా వేదాన్ని ఆశావాదం ఓడించి వేదాంతిగా మార్చింది, ఋష్యత్వాన్ని సిద్ధింపచేసింది. అహోరాత్రుల ఆయన తపస్సు, అకుంఠిత దీక్ష గురించి తెలిసిన శృతి 2 రోజులుగా ఆయనలో అసాధారణమైన మార్పుని చూసింది. ఆ మార్పు ఈరోజు ద్విగుణీకృతంగా ఉంది. తన జీవితంలో చాలా భాగాన్ని ప్రయోగశాలలకు అంకితం చేసిన డాక్టర్ సంఘమిత్ర కేవలం ఇప్పుడు తెలుసుకోబోయే ఫలితం పైన ఆయన భవిష్యత్తు కార్యక్రమము, ఆయన భవిష్యత్తు సహితము ఆధారపడి ఉంది. ఈ విషయం ఆయనకి మాత్రమే తెలుసు. శృతి అలసటగా ఆమె వైపు చూశాడు. జీవిత సత్యాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకున్న తాత్వికుడు ప్రపంచంతో సంబంధాలు తెంచుకుని సమాధిలోకి వెళ్ళిపోతాడు. కానీ నేను బిడ్డ మరణంతో తాత్వికుళ్లా మారిన ప్రపంచంతో సంబంధాలు తెంచుకోలేకపోయాను. నా ఆవేదనను ఎవరితోనూ పంచుకోవాలి అనుకోలేదు. ఒక ఫలితాన్ని సాధించి అందరికీ పంచాలనుకున్నాను. దానికిది చివరి రోజు. టాక్సికాలజీ, ఫార్మకాలజీ, ఇమ్యూనాలజీల్లో లోతుగా మాట్లాడగలిగే ఓ శాస్త్రజ్ఞుడి గొంతులో నుంచి ఆమెకు అర్థం కాని కొత్త వాక్యాలు వినిపిస్తున్నాయి. ఎన్నడూ లేని భయం ఆమెను నిలువున కుదిపేస్తుంది.
నీరెండలో మెరిసే సంపంగిలా అనిపిస్తున్న శృతి పాలభాగంపై తుషార బిందువుల్లా అలుముకున్న స్వేదాన్ని తుడుస్తూ అన్నాడు. నాకు తెలుసు శృతి, వాడి మరణంతో నువ్వెంత కృంగిపోయావో నేను ఊహించగలను. ఆ గతాన్ని మర్చిపోవాలని రేయింబవళ్ళు ఈ వృద్ధుడికి ఆసరాగా ఇలా తలమునకలవుతున్నావని తెలుసుకోగలను. కానీ దాగని ఓ నీటిబొట్టు ఆమె కనుకల కలలో నుంచి జారిపడుతుంటే ఉద్విగ్నతను కప్పిపుచ్చుకుంటూ అంది. ఇప్పుడు నాకేమైందని డాక్టర్ని చేశారు ఒక తండ్రిలా? అవును, కోడలు కావాల్సిన నువ్వు ఇప్పుడు కూతురిగా మారావు. నన్ను జన్మ ఇవ్వని తండ్రిగా మార్చావు. కానీ ఏ తండ్రి తన కూతురి బ్రతుకు ఈ ప్రమాదకరమైన పాముల మధ్య ఇలా గడిచిపోవాలి అని కోరుకోడు. నన్ను మాట్లాడని శృతి, ఇంతకన్నా మరో అవకాశం రానట్టు ఆయన చెప్పుకుపోతున్నాడు. ఇక నిన్ను శ్రమ పెట్టను శృతి, ఇదిగో అతి ముఖ్యమైన ప్రయోగం. ఒకవేళ నేను ఈ ప్రయోగంలో విఫలమైతే... అంకుల్! ఓ పసికందు కళ్ళల్లోకి తల్లి చూసినంత ఆశ్చర్యంగా అతడి మాటల్ని అర్ధోక్తితో వారిస్తూ ఆయన ముందుకు నడిచింది. ఎందరికో, ముఖ్యంగా నాకు మార్గదర్శకులు కావాల్సిన మీరు ఇలా మాట్లాడితే నేనేం కాను? ఆమె నిర్వేదంగా నవ్వుతూనే అతని బడలికను చెరిపేసింది. ఆయనకు తెలుసు అదే శృతిలో ఉన్న గొప్ప కళని. కంటి వెనక నీళ్లని క్రీనీడల్ని సులభంగా దాటేసి తన ఆందోళనన్నీ నవ్వుల కేజ్ వెనుక ఉన్న ఓ సర్పంగా మార్చేస్తుంది. వాచి చూసుకున్నాడు. తెల్లవారుజామున 3:30 కావస్తుంది. ఓ కేజ్లో ఉన్న కుందేలు పిల్లని తీసుకొచ్చాడు. ఇప్పుడు కోబ్రడిన్ వైపరిక విషాలు దీని శరీరంలోకి ప్రవేశించాలి. కోబ్రా కాటుతో కోబ్రడిన్ రక్తపింజరి కాటు మూలంగా వైపరిక విషం కుందేలు రక్తంలో కలియాలి. ఆమె వెంటనే వి ఆకారం గల ఓ స్టిక్ని చేత్తో పట్టుకుని విషనాగు ఉన్న కేజ్పై మూత తీసింది. కుందేలుని కేజ్లోకి జారవిడిచారాయన. బుస్సుమన్న చప్పుడుతో పాటు సుమారు 5 అడుగుల పొడుగున్న త్రాచు వరుసగా 2 సార్లు కాటువేసింది. ఓ మూల భయంతో నెక్కిన కుందేలు సన్నగా మూలుగుతుంటే నాగు కేజ్లోంచి బయటపడాలని బొసకొడుతూ ఎగిరెగిరి పడుతుంది. ఓ 1/2 నిమిషం ప్రయత్నించి స్టిక్ అంచున ఉన్న వి ఆకారం నొక్కుతూ నాగు తలను ఒత్తి పట్టుకుంది ఒడుపుగా. కుందేలు పిల్లను బయటకు తీశారాయన. ఇప్పుడు రక్తపింజరి ఉన్న కేజ్లు అదే ఆపరేషన్ పునరావృతమైంది. ఈ మొత్తం కార్యక్రమం పూర్తి కావడానికి వారికి పట్టింది 4 నిమిషాలు. ఇప్పుడు కేజ్ మూతల్ని యథాస్థానంలో ఉంచిన శృతి టెస్ట్ ట్యూబ్స్ని టేబుల్పై ఉంచింది. మరో 3 నిమిషాలు గడిచేసరికి కుందేలులో చైతన్యం నశించి క్రమంగా స్పృహ కోల్పోయింది. అంకుల్! కుందేలుని తదేకంగా చూస్తూ అంది. దాని నోటి నుంచి రక్తం కారుతుంది. అప్పుడే హిమోటాక్సిన్, కార్డియోటాక్సిన్స్ పనిచేస్తున్నాయనుకుంటాను. పరిశీలనగా కుందేలును గమనించాడు. వైపరిన్ మూలంగా బ్లడ్ రావడంతో పాటు కోప్రడిన్ దాని శ్వాసక్రియను మందగింపు చేస్తుంది. విషాల్లోని ఎరిజేమ్స్ అయిన ప్రోటియోలైసిన్స్, ఫాస్ఫోడై ఎస్టిరేసిస్, లిసితినేసిస్ టిష్యూలను కరిగించడంతో పాటు ఇంటర్నల్ హ్యామరేజ్ మొదలైంది. అదే అతడు తన ప్రయోగం ప్రారంభించవలసిన తుదిక్షణం. వీనల్ క్రిస్టల్స్ గల ద్రావణాన్ని టెస్ట్ ట్యూబ్తో సహా అతను అందుకుంటుంటే చేతులు ఊణికాయి కొద్దిపాటి ఆందోళనతో. కుందేలు కాటుపడి గాయాలపై నెమ్మదిగా ద్రవాన్ని వంపాడు. అప్పటికే కుందేలు శరీరంలో విషం ప్రవేశించి 10 నిమిషాలైంది. ఒకవేళ తన ప్రయోగంలో యాంటీడోట్ పనిచేస్తే కనీసం 15 నిమిషాల్లో అది మామూలు స్థితికి రావాలి. రక్త ప్రసరణను గడ్డకట్టించే హిమోటాక్సిన్ కానీ గుండెను ఆపే కార్డియోటాక్సిన్కి కానీ తన మందు విరుగుడే అయితే 10 నిమిషాల వ్యవధిలో కుందేలులో ముందు చలనం ఏర్పడాలి. విడివిడిగా పాము జాతిని బట్టి యాంటీవీనం ఆయింట్మెంట్ను కనుక్కోవడంలో ఎప్పుడో సఫలీకృతులైన ఆ ప్రొఫెసర్ ఇప్పుడు 2 పాముల విషయాన్ని సమ్మేళనపరచి చూస్తున్నాడు. ఇది జయప్రదమైతే పాము విషయంలో 3వది చివరిది అయిన న్యూరోటాక్సిన్పై తన చివరి ప్రయోగాన్ని నిర్వర్తిస్తాడు. కేంద్ర నాడీ మండలాన్ని విచ్ఛిన్నం చేసే ఈ విషయం అమితంగా ఉన్నది ప్రపంచ సర్పాలన్నింటిలోనూ అతి ప్రమాదకరమైన బ్లాక్ మాంబాలో. ఇదంతా సాధించగలనన్న నమ్మకంతోనే ఎన్నో వ్యయప్రయాసలకు వచ్చి కేంద్ర ప్రభుత్వం అనుమతితో ఆఫ్రికా నుంచి బ్లాక్ మాంబాని త్వరలో దిగుమతి చేయిస్తున్నది కూడా. అలసటగా ఓ మూల కూర్చున్నాడాయన కుందేలునే చూస్తూ. నిమిషాలు గడుస్తున్నాయి. బహుశా 2 దశాబ్దాల నుండి అతడి అనుభవంలో ఇంత టెన్షన్ ఏనాడూ అనుభవించలేదు. 10, 15, 20, 25 నిమిషాలు గడిచాయి. తిరుగులేని తన నమ్మకానికి ఇక్కడే గండిపడిపోయింది అనూహ్యమైన నిస్త్రాణ. ముందు తేరుకున్నది డాక్టర్ శృతి. అంకుల్, ఏదో నచ్చజెప్పబోయింది. అయిపోయింది శృతి, భావరహితంగా అన్నారాయన. నా నిర్విరామ ప్రయాణం శూన్యంలోకి అన్నది ఈ క్షణంలో అర్థమైపోయింది. కానీ మరోసారి ఈ ప్రయోగాన్ని చేసి? లేదమ్మా,
నా అనుభవాల్ని మేధస్సుని క్రోడీకరించి చేసిన ఈ ప్రయోగం తర్వాత ఇక నేను చేసేదేమీ లేదు. నిర్వేదమో నిర్లిప్తతో కిటికీ వారగా నిలిచి చీకటిలోకి చూస్తూ అన్నాడు, ఎన్ని కలలు కన్నాను. ఇక్కడ గెలుపుతో బ్లాక్ మాంబా లాంటి రెప్టైడ్ విషయానికి యాంటీడోట్స్ను కనుక్కుని ఏ పాము కాటేసింది అన్న విషయంతో సంబంధం లేకుండా పోలీవీనం సినిమస్థానంలో పటిష్టమైన ఆయింట్మెంట్ తయారు చేయాలి అనుకున్నాను. ఏ మనిషి ఇక హాస్పిటల్కి వెళ్లాల్సిన అగత్యం లేకుండా తన ఇంట్లోనే ఆ ట్యూబ్స్ని దాచుకోవాలని, తండ్రిగా ఒకనాడు నేను అనుభవించిన మనోవ్యధ మరెవ్వరికీ రాకూడదు అనుకున్నాను. బట్ ప్రపంచమంతా నిశ్శబ్దంగా నిద్రపోతున్న ఆ నిశీది వేళ, ఒక తపస్సుల ఎన్నో నిద్రలేని రాత్రుల్ని గడిపిన ఆ ప్రొఫెసర్ మానసికమైన ఆందోళన కేవలం ఆ స్థితిలో ఉన్న వ్యక్తికి మాత్రమే అర్థమయ్యేది. శృతి వారించలేదు బయటకు వెళుతున్న డాక్టర్ సంఘమిత్రని. ఏ ఆలోచనల ఒరిపిడిలోనూ నలుగుతూ ఆ విజ్ఞానఖని అప్పుడప్పుడు అలా వెళ్లడమూ ఆమెకు కొత్త కాదు. ఆ నేరవ నిశీదిలో డాక్టర్ మిత్ర నడుస్తున్నాడు. 10-15 నిమిషాలు గడిచాయి. తనకు లక్ష్యంలోని ప్రయాణం అనుకున్న డాక్టర్ మిత్రాకి తెలియదు అతన్ని లక్ష్యంగా పెట్టుకున్న ఓ గ్యాంగ్ వెంటాడుతున్న విషయం. బషీర్బాగ్ దాటుతూ ఉండగా పక్కన ఓ కారు ఆగింది. ఆయన తేరుకునేసరికి కారులోంచి 4 వ్యక్తులు దిగడము, బలవంతంగా ఆయన్ను లోపలకు లాక్కుని కారు ముందుకు దూసుకుపోవడము చాలా వేగంగా జరిగిపోయింది. సరిగ్గా ఇదే సమయంలో నిస్త్రాణంగా ఓ సోఫాలో కూర్చున్న డాక్టర్ శృతి ఉలికిపాటుగా తలపైకెత్తింది ఏదో చప్పుడు కావడంతో. అక్కడ అంతసేపు కదలకుండా పడి ఉన్న కుందేలు అప్పటికి ప్రాణం లేచొచ్చిన ఉత్సాహంతో టేబుల్పై నుంచి దూకి ఆమె వైపుకు దూసుకొస్తుంది. డాక్టర్ సంఘమిత్ర ప్రయోగం ఫలించిన సాక్ష్యంగా 11:00 సమయం. భాగ్యనగరంపై మెరుస్తున్న ఎండ శవంపై కప్పిన తెల్లబట్టలా ఉంది. వేగంగా పరిగెడుతున్న వాహనాలు పట్టించుకొని శవంపై పుట్టుకొచ్చిన బ్యాక్టీరియాను గుర్తు చేస్తున్నాయి. పైత్యం ప్రకోపించినట్లు ఓ కాకి కేక పెడుతూ ఆ వేళలో రాజధాని నడిబొడ్డులోని ఓ బిల్డింగుపై వాలింది. ఆ బిల్డింగ్ ముఖద్వారంపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆంధ్రప్రదేశ్ అన్న బోర్డుతో పాటు దాని ప్రాముఖ్యతను పరిరక్షిస్తున్నట్లు 2 సాయుధులైన కానిస్టేబుల్స్ గేటు దగ్గరే కాపలాగా నిలబడి ఉన్నారు. రాష్ట్రంలోని పోలీసు శాఖకది అత్యున్నతమైన ఆఫీస్ కావడంతో పైన కాకి గావుకేకలతో పాటు కింద ఖాకీ యూనిఫారాల కదలికలు ఉధృతంగా ఉన్నాయి. విశాలమైన ఆవరణలో ఆగుతున్న పోలీసు వాహనాలు ఇప్పుడు అక్కడొక అతి ముఖ్యమైన రహస్య సమావేశం జరగబోతున్న విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. సరిగ్గా 11:15 నిమిషాలకి ప్రభుత్వ వాహనంలో అక్కడికొచ్చిన పోలీస్ డైరెక్టర్ జనరల్ కారిడార్లో నిలబడ్డ పోలీసు అధికారుల అభివాదాన్ని అందుకుంటూ గంభీరంగా తన ఛాంబర్ వైపు నడిచారు. ఇప్పుడు బూట్ల చప్పుళ్లకి పైన కాకి సైతం కంగారు పడి పైకెగిరిపోయింది. ఎన్నో దశాబ్దాల క్రితం నిర్మించబడి అనాదిగా పదార్థ లక్షణానికి కరిగే వయసు, మొండితనానికి మధ్య జరిగే పోరాటానికి సాక్షిగా నిలబడ్డ రంగు వెలిసిన ఆ పింక్ కలర్ బిల్డింగ్ ఆవరణలోకి అప్పుడే వచ్చి ఆగింది ఓ పోస్టల్ వ్యాన్. మామూలుగా ఉత్తరాలను టంచన్గా అందించే పోస్ట్ మ్యాన్కి బదులు ఆ రోజు వ్యాన్ రావడంతో కానిస్టేబుల్స్ కొందరు ఆశ్చర్యపోయారు. అందులో తపాలా శాఖకు చెందిన 3 ఉద్యోగులు ఉన్నారు. పోస్ట్ మాస్టర్ జనరల్ ఆఫీస్ నుంచి వచ్చిన ఆ 3 ఉద్యోగులు వ్యాన్ డోర్ తెరిచి సుమారు 4 పొడుగు, 2 ఎత్తు ఉన్న ప్లైవుడ్ పార్సిల్ని దించి ఓ వారగా ఉంచారు. నిజానికి పోస్ట్ మాస్టర్ జనరల్ కార్యాలయం నుంచి ఆ పార్సిల్ని అలా తీసుకొచ్చి స్వయంగా అందించాల్సిన అగత్యం లేదు. పార్సిల్స్ కాస్త పెద్దవిగా ఉన్నప్పుడు డీజీపీ ఆఫీస్కు తెలియచేస్తే చాలు, స్వయంగా పోలీసులే వచ్చి తీసుకువెళ్తారు. కానీ ఈరోజు ఎన్నడూ చూడనంత పెద్ద సైజులో ఉన్న ఆ పార్సిల్ కాస్త అనుమానాస్పదంగా అనిపించింది. అది కూడా కాదు, ఆ రోజు వచ్చిన VIP ఉత్తరాల లిస్టు చెక్ చేస్తుంటే సార్టింగ్ సెక్షన్ సూపరింటెండెంట్కి ఈ పార్సిల్ వివరాలు కనిపించాయి. బయటకు వచ్చి పరిశీలనగా చూసిన సెక్షన్ సూపరింటెండెంట్ పల్చని ఇనుపతాళ్లతో కట్టిన ఆ బాక్స్ సైజును చూసి మాత్రమే కాదు కంగారు పడింది. దానిపై పంపిన వాళ్ల చిరునామా లేదు, కానీ డైరెక్టర్ జనరల్ పోలీస్ హైదరాబాద్ అని రాయబడిన ఎర్రని అక్షరాలు ఉన్నాయి. ప్రమాదానికి సూచనగా కనిపించింది ఆ ఎరుపు అక్షరాలు మాత్రమే కాదు, దానిపై లెదర్ మెటీరియల్ అని కూడా రాయబడింది. పార్సిల్ రిసీవ్డ్ సంతకం చేసిన డీజీపీ పిఏ మార్గరేట్ బయటకొచ్చి చూసింది. అప్పటికే పోస్టల్ వ్యాన్ వెళ్ళిపోవడంతో విశాలమైన ఆవరణలో ఉన్న ఆ పెద్ద బాక్స్ శవం ఉన్న క్యాఫిన్లా కనిపిస్తోంది. 5 సర్వీస్లో ఇలాంటి సందిగ్ధత ఆమెకి ఎప్పుడూ రాలేదు. అసలు డీజీపీ ఆఫీస్కి అంత పెద్ద పార్సిల్ రావడమే ఆమె ఊహకందనిది. పార్సిల్ తెరిపించి చూడాలనుకుంటూ ఆగిపోయింది. ఒక పక్క దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న టెర్రరిజం జ్ఞప్తికి రాగా గబగబా బాస్ ఛాంబర్ వైపు నడిచింది. ఇంకా సమావేశం మొదలు కాలేదు, కానీ సమీపంలో కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆమె వెళ్లేసరికి డీజీపీ హోమ్ మినిస్టర్తో ఫోన్లో మాట్లాడుతున్నాడు.
ఆమె ముఖ కవళికల్ని గమనించగానే వాట్ హ్యాపెండ్ అన్నాడు మౌత్ పీస్పై చేతి నుంచి. తడబడుతూ చెప్పింది. ఓ షిట్, సునాయాసంగా తీసిపారేశాడు. డోంట్ మ్యాగ్నిఫై ద సీన్, యు ఆర్ పిఏ టు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ప్రొసీడ్. మార్గరేట్ బయటకు వచ్చి వెంటనే కానిస్టేబుల్ని పిలిపించి బాక్స్ తెరిపించే ప్రయత్నంగా నిశ్శబ్దం మూసిగేసిన భయంతో అప్పటికే ఆమె పాలభాగంపై ముచ్చల్లా చెమట బిందువులు పేరుకున్నాయి. పైన చెక్కల్ని ఊడబెరికేసరికే లోపల మరో డీల్వుడ్ బాక్స్ కనిపించింది. కవర్ ఓపెన్ చేయండి చాలు, అప్పటికే తేరుకుని మార్గరేట్ భయవిహ్వలతను కప్పిపుచ్చుకుంటూ అంది. పై కవర్కున్న మేకుల్ని లాగుతున్నారు ఓ ఇనుప ఊచతో. 5 నిమిషాలు 6 సెకండ్లు గడిచాయి. కవర్ తీసేశారు. ఇందులో ఏమి ఉన్నట్టులేదే, చీకటిగా ఉన్న పెట్టిలేకు చూస్తూ అన్నాడు కానిస్టేబుల్. అప్పటికి గానీ తేలికగా నిట్టూర్చలేకపోయింది. తను అనవసరంగా భయపడ్డాను అనుకుంటూ 2 అడుగులు ముందుకు వేసింది. ఇక్కడ కానిస్టేబుల్ చేసిన చిన్న పొరపాటు పెట్టిలో ఏముందో తడిమి చూడాలి అని ప్రయత్నించటం. అప్పుడు అతను పెట్టిన గావు కేక ఎంతవరకు వినిపించింది అంటే డీజీపీతో పాటు తక్కిన సిబ్బంది, వాళ్లతో పాటు బయట రోడ్డుపై వెళ్తున్న జనము అటుగా పరిగెత్తుకొచ్చారు. కళ్ళు మిరిమిట్లు గొలిపే ఓ మెరుపు, మరుక్షణం బుస్సుమంటూ తామరాకు డెప్పలాంటి పడగతో త్రాచు పైకి లేచింది. అక్కడది ఎంత వేగంగా కదిలింది అంటే ఒక్క ఉదుటిన బయటకి దుమకడమే కాకుండా రెండో కానిస్టేబుల్ భుజంపై కూడా కసిగా కాటేసింది. జనం కకావికలైపోయారు. సుమారు 5 అడుగుల పొడవున్న ఆ విషనాగు అరక్షణం ఆలస్యమైతే మార్గరేట్ పాలభాగంపై కాటువేసేదే. ఓ ఆతనాదంతో ఆమె వెనక్కి పరిగెత్తింది. అంతదాకా నిశ్శబ్దంగా ఉన్న పరిసరాలు భీతవహంగా మారాయి. నల్లని చారలతో లేత నీలం రంగులో ఉన్న నాగు క్రోధం ద్వేషం కలగలిపిన బుసలతో శత్రుశేషాన్ని కడతేర్చే పాశుపతంలా అటూ ఇటూ స్వైరవిహారం చేస్తుంది. డీజీపీ చేష్టలుడిగి చూస్తున్నాడు. అతడి 30 ఏళ్ల సర్వీసులో ఇలాంటి సన్నివేశాన్ని ఎదుర్కోవడం తొలిసారి. అదిగో సరిగ్గా అప్పుడు జీప్లో లోపలికి వచ్చాడు డీసీపీ ప్రసన్న. ముందు అక్కడ జరుగుతున్నదేమిటో అతనికి అర్థం కాలేదు. అర్థం కాగానే రివాల్వర్ అందుకున్నాడు. సూటిగా తన వైపే దూసుకొస్తున్న నాగుని క్షణం తేరిపార చూశాడు. కోరలను బయటకు సాచిన ఆ పాము అంతవరకు ఒక అనూహ్యమైన భీభత్సాన్ని సృష్టించింది అన్న ఆలోచన స్ఫురించగానే ప్రసన్న చేతిలో రివాల్వర్ నిప్పులు కక్కింది. 1, 2, 3 విషనాగు పడగ చిట్లిపోయింది. నేల కొరిగేక సైతం కసితో ఒంటిని ముడతలుగా చుట్టుకుంటూ తోకతో భూమిని కొడుతోంది. ఓ మారణహోమం ఆగింది. తుఫాను తర్వాత వెలిసిన ప్రశాంతత అక్కడ. అప్పటికి తేరుకున్న డీజీపీ వేగంగా ముందుకొచ్చి వెంటనే 2 కానిస్టేబుల్స్కి ప్రథమ చికిత్స చేయటంలో నిమగ్నమై మరో 2 నిమిషాల వ్యవధిలో హాస్పిటల్కి పంపాడు. ఓ మూల మార్గరేట్ ప్రకంపించిపోతూ ఏడ్చేస్తుంది. ప్రసన్న నెమ్మదిగా బాక్స్ని చేరి పరిశీలనగా చూశాడు. అందులో ఇంకేమీ లేదు, ఓ కాగితం తప్ప. ఉత్కంఠం ఉద్రేకం అధికమవుతుంటే అందుకున్నాడు. అది మామూలు కాగితం కాదు, డీజీపీకి అడ్రస్ చేస్తూ రాయబడిన ఓ ఉత్తరం. డియర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, పాపం చాలా హడావిడి పడిపోయావు కదూ. సరిగ్గా టైం అంచనా వేసి పాముకి ఇంటాక్సికేషన్ కోసం ఓ ఇంజెక్షన్ ఇచ్చాం. ఎందుకంటే ఈలోగా మీరు జాగ్రత్త పడిపోకూడదు కాబట్టి. మా గురించి మీరు వేట ఉధృతం చేశారు అని తెలిసి ఇలా శాంపిల్గా ఓ డోస్ ఇచ్చాం. అన్నట్టు ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. మీరు నాకు చేసిన ద్రోహానికి ఇంతటితో ఆగరు. నేను జంట నగరాలలో ఈ క్షణం నుంచి ఎలాంటి మారణహోమం సృష్టిస్తాను అంటే ఇక మీకు నిద్రలుండవు. ఎటు చూసిన ఆతనాదాలు, ఆక్రందనలు. దమ్ముంటేని డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వం కానీ ఇది ఆపే ప్రయత్నం చేయండి. నేనెవరో తెలుసు కదూ, బ్లాక్ మాంబా. డీజీపీ నుదుట చెమట పట్టేసింది. నిజానికి ఆ రోజు ఏర్పాటు చేసిన రహస్య సమావేశంలో చర్చించే ముఖ్యాంశం బ్లాక్ మాంబా గురించే. బాస్టర్డ్, డీజీపీ పిడికిళ్లు బిగుసుకున్నాయి. ఆ క్షణంలో డీజీపీ ముందుగా తలతిప్పి చూసింది తక్కిన పోలీస్ ఆఫీసర్లను కాదు. క్రమశిక్షణ సాహసాల్లో అందరికన్నా మిన్నా అనిపించిన ఓ ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్ని. అతడే డీసీపీ ప్రసన్న. మధ్యాహ్నం 12 గంటలైంది. జరగబోయే మారణహోమాన్ని ఉద్విగ్నంగా చూడాలి అనుకున్నట్లు సూర్యుడు పైనుంచి నిప్పులు కక్కుతున్నాడు. ఓ 1 గంట క్రితం జరిగిన సంఘటన పత్రికల కన్నా ముందు ప్రజల్ని చేరుకుంది. అది క్రమంగా దావానలమై జంట నగరాలను వ్యాపించి అందరినీ భయభ్రాంతుల్ని చేస్తుంది. ఇది ఇంకా తెలియని డాక్టర్ శృతి యూనివర్సిటీ క్యాంపస్ నుంచి కారులో తన ఫ్లాట్కి తిరిగి వస్తుంది. ఆమె మనసు ఎంత ఉల్లాసంగా ఉంది అంటే తన ఆనందాన్ని గురువు, తండ్రి, అన్నీ అయిన డాక్టర్ సంఘమిత్రతో మాత్రమే పంచుకోవాలి అని ఉంది. డాక్టర్ మిత్రా ప్రయోగం ఫలించిందన్న విషయాన్ని ఇందాక వెళ్లిన జువాలజీ ప్రొఫెసర్తో సైతం చర్చించలేదు.
అసలు ఆయన దగ్గరకు వెళ్ళింది తెల్లవారుజామున ఇల్లు విడిచి వెళ్ళిన డాక్టర్ మిత్ర అక్కడ ఉన్నాడేమో తెలుసుకోవాలి అని. 2-3 సార్లు అంకుల్ వెళ్ళింది ఆయన దగ్గరకే, రాలేదని తెలిసింది. దానికి ఆమె దిగులు పడలేదు. ఒకసారి అర్ధరాత్రి ఇల్లు వదిలిన డాక్టర్ మిత్ర సరాసరి బాంబే హాఫ్కిన్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి 1 వారం రోజుల తర్వాత తిరిగొచ్చాడు. ఇప్పుడు అలానే అనుకుంది తప్ప ఆయన ప్రస్తుతం రాష్ట్రంలో అతి ప్రమాదకరమైన ముఠా ఆధీనంలో ఉన్న విషయం ఊహించలేకపోయింది. ఆలోచిస్తూ నడుపుతున్న శృతి కారు తార్నాక దాటుతూ ఉండగా కీచుమంటూ ఆగిపోయింది. రైల్వే సిగ్నలింగ్ కాలేజీకి సమీపంలోని ఖాళీ స్థలంలో జనం గుమిగూడి ఉన్నారు. వారికి అభిముఖంగా ఎత్తుగా నిలబడి ఉన్న తడికలు, పసిపిల్లలతో పాటు రైలింగ్లా అమర్చబడిన వుడెన్ స్టంప్స్ మధ్య నడుస్తున్న స్త్రీ పురుషుల్ని చూసి ముందు ఎవరైనా స్వామీజీని దర్శనం చేసుకుంటున్నారేమో అనుకుంటూ కారు దిగి సమీపంలో వెళుతున్న ఓ యువకుణ్ణి అడిగింది. స్నేక్షో, 25 ఏళ్ళు దాటిన ఓ యువకుడు అతి ప్రమాదకరమైన పాముల మధ్య 120 గంటలు కూర్చున్నాడు. ఉదయమే మొదలైంది కాబట్టి మరో 5 రోజులు ఈ ప్రదర్శన ఉంటుంది. బహుశా ఆ రద్దీలో ఒక అందమైన అమ్మాయి చూసే అవకాశం కోసం ఇబ్బంది పడుతుందేమో అని సలహా ఇచ్చి ముందుకెళ్లాడు. శృతి వెనుతిరగలేదు. 1 గంట సేపు క్యూలో నిలబడింది. తడికలు దాటితే లోపల చదునైన ప్రదేశం చుట్టూ పిచ్ తవ్వబడి ఉంది. పాములు బయటకు రాకుండా ప్రేక్షకులకు సరిహద్దుల సరుగుదొంగల్ని చుట్టూ అమర్చారు. లోపలికి అడుగుపెట్టిన శృతి రెప్పవేయలేకపోయింది కొద్ది క్షణాల పాటు. మండపంలో ఏర్పాటు చేయబడిన బెంచీపై కూర్చున్నాడు యువకుడు. కేవలం లాల్చీ పైజమాల్లో పైసిమి ఛాయతో మెరిసిపోతున్న అతని పాలభాగంపై గల సన్నటి విభూతిరేఖల్ని చూస్తుంటే వేషం మార్చి వచ్చిన మహాశివుడిలా కనిపిస్తున్నాడు. అది కూడా కాదు, ఆమెను అంతగా కదిలించింది. ఒఫీడియా ఉపక్రమానికి చెందిన సర్పాలలో అతి ప్రమాదకరమైన నాగు, మిన్నాగు, పొడపాములు అతని ఒంటిపై పాకుతుంటే చాలా మామూలుగా కూర్చుని ఉన్నాడు. ఒడిలో ఒకదానికొకటి చుట్టుకుని కొన్ని సర్పాలు ఎంతటి గగుర్పాటుని కలిగిస్తున్నాయి అంటే ఏ క్షణంలో అయినా అతనికి ప్రమాదం ముంచుకొచ్చేటట్టుంది. ఆమె తన పరిశోధనలో చాలా పాముల్ని చూసింది, విషాన్ని తీసింది, పరిశోధించింది. ఇలాంటి షోస్ గురించి వినడం తప్ప చూడడం ఇదే తొలిసారి. వాటికి కోరలు ఉన్నాయా లేదా అని కూడా ఆమె ఆలోచించడం లేదు. సర్పాలతో చిలిమి చేస్తున్నట్లు అంత ప్రశాంతంగా ఉండగలగడం ఆమెను ఆశ్చర్యచకితరాలని చేస్తుంది. ఆమె ఎంతసేపలా నిలబడిందో గుర్తులేదు. ఎందుకో ఒకచోట కాలుని కొద్దిగా కదిపాడు. బహుశా చాలాసేపటి నుంచి అలా కూర్చోవడంతో నొప్పిగా అనిపించి జరిపాడేమో. అసంకల్పితంగా పాదం ఓ నాగుపై పడింది. అంతే, అందరూ చూస్తూ ఉండగానే బుస్సుమంటూ పైకి లేచింది. కసిగా తెరుచుకున్న నాగు నోట స్పష్టంగా కనిపిస్తున్న కోరల్ని సునాయాసంగానే చూడగలిగింది శృతి. అతడింకా తేరుకోలేదు. ఒక విషతరంగంలా పైకి లేచిన పడగ అరక్షణంలో అతడి చెంపని చేరుకుంది. శృతి భయంగా కళ్ళు మూసుకోబోతూ చూసింది. రెప్పపాటిలో ఓడుపుగా పాము నోటిని అందుకున్నాడు. ఆవేశాన్ని అదుపు చేసుకోలేని నాగు అతడి చేతిని చుట్టేసింది. ఇట్స్ ఎ సూసైడల్. క్షణక్షణము ప్రమాదంలోకి నెట్టే ఈ పాముల ప్రదర్శనకి అనుమతి ఎవరిచ్చారు? ఆమె వెనుదిరగబోతూ ఆగింది. అక్కడ పామును విడిచిపెట్టిన యువకుడి పెదవులు ముందు నెమ్మదిగా కదిలాయి. మరుక్షణం స్వరం బయటకే వినిపించింది. ఆ స్వరం భాస్వర జ్వాలాహేళల ఉచ్చరిస్తూ ఆమెను కట్రాటగా మార్చింది. సర్పోపసర్ప భద్రంతే. ఇప్పుడు గోధుమ రంగులో ఉన్న నాగు నాగస్వరం వింటున్నట్లు అతడి ముందు నిలబడి పడగవైపి అతడినే పరికిస్తుంది. సర్పదోర గచ్చ మహావిష జనమే జయస్య యజ్ఞంతే. ముందుకి వెనక్కి కదులుతున్న పడగ ఒకచోట స్థిరంగా నిలబడిపోయింది. ఆస్తీకం వచనం స్మర. అతడి చేయి తాకగానే నాగు పడగని విడిచి చెప్పిన మాట వినే పసికందుల అతడి ఒడిని చేరి నిశ్శబ్దంగా ఉండిపోయింది. అంతవరకు నిశ్చేష్టులైన అందరూ చప్పట్లు కొట్టారు. నమ్మలేకపోయింది శృతి. సరీసృపాల గురించి, వాటి ప్రవర్తన గురించి శాస్త్రీయమైన విజ్ఞానం గల శృతికి ఇదంతా అగమ్యంగా ఉంది. ఒక శ్లోకంతోనో ఒక మంత్రంతోనో పాముల్ని నియంత్రించగలమని మూఢవిశ్వాసాల్ని కానీ, ఆత్మశక్తితో ఏదన్నా అదుపు చేయవచ్చనే హేతువాదానికందని విషయాన్ని కానీ నమ్మని ఒక డాక్టర్గా అక్కడ సైన్స్ కందని ఓ విచిత్రాన్ని చూసినా నిశ్శబ్దంగా ఊరుకోలేదు. బయటకు నడిచి అక్కడ నిలబడ్డ ఓ ఎస్ఐని అడిగింది, ఇది ఎలా అనుమతించారు? ముందు ఎస్ఐకి ఆ ప్రశ్న అర్థం కాలేదు. అభినందించడానికి బదులు ఇలాంటి ప్రశ్న అడగడం సమంజసంగానూ కనిపించలేదు. నేను టాక్సికాలజీలో పరిచయం గల డాక్టర్గా అడుగుతున్నాను, ఇటువంటి స్నేక్ షోస్ని మీ డిపార్ట్మెంట్ ఎలా అనుమతించింది? ఇంతకు ముందు కూడా ఇతడు ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసిన దాఖలాలున్నాయి. నా ప్రశ్న అది కాదు ఇన్స్పెక్టర్, ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చింది మామూలు ప్రేక్షకురాలిగానే అయినా ఒక బాధ్యత గల సిటిజన్గా అడుగుతున్నాను.
బ్రతుకు నాది కాబట్టి నన్ను నేను అంతం చేసుకోవచ్చు అన్న థీరీని మీ ఐపీసీ 309 ఎలా అంగీకరించిందో. ఇల్లు నాది కాబట్టి తగలబెట్టుకునే హక్కు నాకుంది అని ఎవరన్నా సమర్థించుకున్నా మీ చట్టం ఎలా ఒప్పుకోదో. స్నేక్ షోస్ జయప్రదంగా చేశాడు కాబట్టి ఇది అలాగే ముగుస్తుంది అని మీరన్నా నేను అంగీకరించలేను. పైగా ఇక్కడున్నవన్నీ అతి ప్రమాదకరమైన స్నేక్స్. నౌ ఇట్స్ క్వశ్చన్ ఆఫ్ పబ్లిక్ ట్రాంక్విలిటీ. ఆమె అక్కడే ఆగిపోలేదు. తాను నిలదీస్తున్నది మామూలు పోలీస్ అధికారిని అనిపించడంతో సరాసరి వెళ్ళి పోలీస్ కమిషనర్కే ఫోన్ చేసింది. అప్పటికే పాముకాటు మూలంగా ఇద్దరు ప్రమాదకర పరిస్థితిలో ఉండడంతో ఆమె హెచ్చరిక ఎంత బలంగా పనిచేసింది అంటే కమిషనర్ వెంటనే షో ఆపమని ఆదేశించారు. ఇదంతా జరగడానికి పట్టింది కేవలం ఒక గంట మాత్రమే. స్నేక్ ఎగ్జిబిషన్ ఆపించడంతో పాటు హైదరాబాద్ జూ అధికారులు ఎక్స్పర్ట్స్ని పంపి పాముల్ని కేజ్లో ప్యాక్ చేయించి కలెక్ట్ చేసుకుపోయారు. ఇదంతా పూర్తయ్యేదాకా శృతి అక్కడే ఉంది. చివరిగా ఆమె కారెక్కబోతుంటే వినిపించింది, నా పేరు జయేంద్ర. తలదిప్పి చూసిన శృతి కొద్ది క్షణాల దాకా మాట్లాడలేకపోయింది. ఇందాక పాముల మధ్య కూర్చున్న యువకుడు అతను, ఆమె చేసిన నిర్వాకమే అని అప్పటికే తెలుసుకోగలిగాడు. మీకు తెలియదు మీరు చేసిన పొరపాటు. వాట్ యు మీన్? కోరి ఓ పాము పుట్టలో వేలు పెట్టారు, ఆమెనే ఆపాదమస్తకం చూస్తూ అన్నాడు. అతడి చూపుల్ని తట్టుకోలేకపోయింది. అవి ఎక్కడో స్పృశిస్తున్నవనిపించేటట్టుగా స్థిరంగా అందామే, నేను చేసింది మీ మంచికే. ఐ సీ, నిశ్చలంగా అన్న జయేంద్ర నేత్రాల్లో ఓ కళింగనాగు కళ్ళల్లోని మెరుపులు ప్రతిఫలిస్తున్నాయి. దీన్ని మీరు ఒక మంచి పనిగా డిఫైన్ చేస్తే నాకు అభ్యంతరం లేదు. గెట్ రెడీ, చాలా త్వరలో మీకు ఇలాంటి మంచి జరగబోతుంది. యు ఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ వెరీ షార్ట్లీ. ఒక పాము బుసలాంటి నిట్టూర్పు వినిపించింది. ఇప్పుడు ఆమె అప్రతిభురాలైంది. జయేంద్ర చదువుకున్నవాడు అని తెలిసి మాత్రమే కాదు, అంత మృదువుగా వినిపించిన అతని హెచ్చరికలో గుండె చెదిర్చే ప్రమాదం అస్పష్టంగా అయినా స్పష్టమవుతుంది. శృతి తేరుకుని ఏదో అనుభవింది. కానీ అప్పటికే అతను ఒక ఋషిలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. స్టీరింగ్ పట్టుకున్న శృతి చేతులు సన్నగా వణికాయి. ఇందాకటి అతని చూపులు గుర్తుకు రాగానే డ్యామిట్. రహస్య సమావేశాన్ని ప్రారంభించబోతున్న డీజీపీ చేతిలో రిసీవర్ నేలపైకి జారింది. ఓ అరక్షణం క్రితమే ఇందాక పాము మూలంగా కాటువేయబడ్డ ఇద్దరు కానిస్టేబుల్స్లో ఒకరు మరణించినట్లు హాస్పిటల్ నుంచి తెలియచేయబడింది. ఆందోళనగా ఆయన్ను చేరుకున్న కమిషనర్తో స్వప్నంలోలా చెప్పాడు. ప్రత్యర్థి మొదటి గెలుపు తనపైనే సాధించాడు. 5 పదుల వయసు దాటిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎంతగా ఆందోళన చెందుతున్నది ఆ సమావేశంలో అతనికి అభిముఖంగా కూర్చున్న పోలీసు ఉన్నతాధికారులంతా సునాయాసంగానే గ్రహించారు. ఫ్రెండ్స్, కర్చీఫ్తో నుదురు రుద్దుకుంటూ తన సీటులో కూర్చున్నాడు డీజీపీ. తేరుకోవడానికి 2 క్షణాలు పట్టింది. సరిగ్గా 12 గంటల క్రితం మన ఇంటెలిజెన్స్ వింగ్ ఈ బ్లాక్ మాంబా ముఠా సాగించబోయే మారణహోమం గురించి సమాచారాన్ని సేకరించింది. అది చర్చించాలనే ఈరోజు ఇక్కడ మీ అందరినీ సమావేశపరుస్తూ ఉండగా ఒక సంఘటనతో మన డిపార్ట్మెంటు వ్యక్తినే బలి తీసుకుని బాహాటంగా తన యుద్ధాన్ని ప్రకటించింది. బ్లాక్ మాంబా ముఠా. ఈ ముఠా వెనుక ఉన్న వ్యక్తులెవరో, ఏం సాధించాలని ఈ టెర్రరిజానికి పూనుకున్నారో ఊహకందని విషయమైనా ఒక విషయం మాత్రం చెప్పగలను. ఓ క్షణం ఆగాడు. ప్రపంచ దేశాలు ఇంతవరకు ఎదుర్కొంటున్న టెర్రరిజంలో ప్రజల్ని బలికొన్నది మారణాయుధాలే. అయితే ఈ ముఠా అతి ప్రమాదకరమైన సర్పాలతో మహాయజ్ఞాన్ని ప్రారంభించి అందులో సామాన్యుల్ని పొట్టన పెట్టుకోబోతున్నట్టు నాకు స్పష్టమవుతుంది. అదే నిజమైతే? గగుర్పాటుతో ఆగిపోయారు ఆయన. జంట నగరాల ప్రజలు చాలా స్వల్ప వ్యవధిలో విషవలయంలో చిక్కుకుని ముందెన్నడూ అనుభవం కాని క్లిష్ట పరిస్థితిని చేరుకుంటున్నట్లే. ఇట్స్ ఏసెంట్ రిమిటీ ఇన్ టెర్రరిజం. ఇక్కడ ప్రత్యర్థుల టార్గెట్ ఖచ్చితంగా ఎవరు అన్నది నాకు బోధపడడం లేదు. నిట్టూరుస్తూ అందరివైపు చూశారు. ఆ హాల్లో చీమ చిటుక్కుమంటే వినిపించేటంత నిశ్శబ్దం. హత్యలు దోపిడీలు వంటి నేరాల్ని పరిశోధించడం మనకి కొత్త కాదు. కొన్ని నెలల క్రితం అంతర్రాష్ట్రీయ దొంగల ముఠా మూలంగా జంట నగరాలు చీకటి పడగానే ఎలాంటి టెన్షన్తో అట్టుడిగిపోయింది మన డిపార్ట్మెంటుకు తెలిసిన విషయమే. ఈ సమస్య అలాంటిది కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే పర్యవసానం ఎలా ఉండేది మనం సైతం ఊహించలేని విపత్కర పరిస్థితి ఇది. సో డీజీపీ చెప్పాలనుకున్నది ఇంకా పూర్తి కాలేదు. ఓ సబ్ ఇన్స్పెక్టర్ దూకుడుగా లోపలికి ప్రవేశించాడు. మామూలుగా అయితే ఎలాంటి విషయమైనా ఇంటర్కంలో డీజీపీకి తెలియపరచబడేది. అదీ కాని నాడు అనుమతి కోసం పీఏ అడుగుండేది. సార్, అటెన్షన్లో నిలబడ్డ ఎస్ఐ యూనిఫారం అప్పటికే సగం చెమటతో తడిసిపోయింది. సిటీలో ఎలాంటి చట్ట వ్యతిరేకమైన అవాంఛనీయమైన సంఘటనలు జరిగినా సరాసరి తన నోటీస్కి రావాలని ఓ గంట క్రితమే వైర్లెస్ ద్వారా అన్ని పోలీస్ స్టేషన్లకి ఆదేశాలు పంపబడ్డాయి. రాజేంద్రనగర్ జూకి స్నేక్ షో నుంచి తరలించబడుతున్న పాముల పాసులు అపహరించబడింది. వాట్? డీజీపీ అలర్ట్ అయిపోయాడు విస్మయంగా. ఎస్ సార్,
ఓ గ్యాంగ్ జూవ్యాన్పై అటాక్ చేసి డ్రైవర్ని షూట్ చేసి చంపారు. అక్కడ ఈ లెటర్ మాత్రం. ఉద్వేగంగా ఆ కాగితాన్ని అందుకున్నాడు డీజీపీ. డియర్ పోలీస్ డైరెక్టర్ జనరల్, మా యజ్ఞం ప్రారంభమైన గంటల వ్యవధిలో మాకు కావలసిన అస్త్రాలను ఇలా అందించినందుకు కృతజ్ఞుణ్ణి. పట్టపగలు నడి రోడ్డు మీద వ్యాన్పై దాడి చేసి ఈ పాసులు మేము పట్టుకుపోతున్నామంటే బ్లాక్ మాంబా గట్స్ ఏమిటో ఎప్పటికైనా మీకు అర్థమై ఉంటుంది. మీరెంత బలమైన పథకాలు వేసుకున్నా ఈ సంగ్రామంలో చాలామంది సామాన్యులు ప్రాణాలు కోల్పోతారు, తప్పదు. మీ నిస్సహాయతకు జాలిపడుతూ బ్లాక్ మాంబా. బ్యాడ్ డే సన్ ఆఫ్ ఎ బిచ్. మరో ఛాలెంజ్ని విసిరిన బ్లాక్ మాంబా పొగరాయన్ని ఉన్మాదిగా మార్చినట్లు అసహనంగా పిడికిలతో టేబుల్పై గుద్దాడు. కొద్ది క్షణాల క్రితం తను అన్నది నిజంగా కాబోతున్న సత్యానికి సాక్ష్యంలా ఉన్న ఉత్తరాన్ని చూస్తూ ఆయన ఎంతగా నలిగిపోయాడు అంటే స్థిరంగా ఇక కూర్చోలేనట్లు ఆవేశంగా పైకి లేచాడు. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ఏనాడో విశ్రమించిన ఒక పోలీస్ అధికారిగా కర్తవ్య దీక్షలో వెనకడుగు వేయటం చేతకాని వ్యక్తిగా ఇప్పుడు దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. అసాధారణమైన పోరాటం మొదలైంది. బహుశా ప్రపంచంలో ఏ మూల ఏ రక్షక దళం ఎదుర్కొనే చిత్రమైన పరిస్థితికి ఇక్కడ ఇప్పుడే అంకురార్పణ జరిగిపోయింది. అజ్ఞాతంగా వ్యవహరిస్తూ జంట నగరాలకు నైట్ మేర్ కాబోతున్న ఓ ముఠాని కనీసం ముఠాలో ఒక్కడిని సాధ్యమైనంత త్వరలో చేజిక్కించుకుంటే తప్ప ఈ సంగ్రామం ఆగదు. ముందు ప్రజలకి సంపూర్ణమైన రక్షణ ఇవ్వాలి. విజిలెన్స్ ఉధృతం కావాలి. సెలవుల్లో ఉన్న ఆఫీసర్లను వెనక్కు రప్పించి ప్రతి క్షణము నిర్విరామంగా పోరాడాలి. ఆ పోరాటాన్ని క్రమబద్ధంగా నడపడానికి ఓ ప్రత్యేకమైన స్క్వాడ్ని ఏర్పాటు చేయాలి. మిస్టర్ ప్రసన్న, ఉద్విగ్నంగా చూశాడు ప్రసన్న వైపు. యు ఆర్ గోయింగ్ టు హ్యాండిల్ ద స్పెషల్ స్క్వాడ్. మన డిపార్ట్మెంట్కి ఓ సవాల్గా మారిన ఈ సమస్యని మీకప్పచెప్తున్నాను. సాహసానికి మరో పేరుగా ప్రఖ్యాతిగాంచిన డీసీపీ ప్రసన్న తన ఆమోదాన్ని తెలియపరుస్తూ అటెన్షన్లో నిలబడ్డాడు. సరిగ్గా అప్పుడు ఇంటర్కమ్ బజర్ మోగింది. సార్, ఇంటర్కమ్లో మార్గరేట్ కంఠం వినిపించింది. మిస్టర్ శివానంద్ ఈజ్ ఇన్ లైన్ సార్. జంట నగరాలలో 2 థియేటర్లకు యజమాని, పారిశ్రామికవేత్త, పెద్ద కాంట్రాక్టర్ అయిన శివానంద్ డీజీపీకి పరిచయస్తుడి అయినా ఇప్పుడు ఎందుకిలా ఫోన్ చేసింది అర్థం కాలేదు. ఎస్ శివానంద్, ఇక్కడ కొంపలు మునిగాయి. శివానంద్ ఆందోళనగా చెబుతుంటే డీజీపీ మొహంలో రంగులు మారాయి. అంతా విన్నాక నిస్సహాయంగా ఫోన్ క్రెడిల్ చేశాడు. కాంట్రాక్టర్ శివానంద్ ఇంటికి ఓ అరగంట క్రితమే సిమిలర్ పార్సిల్ వచ్చిందట. నౌకరు చేత ఓపెన్ చేయించగా అందులో ఉన్న ఓ స్నేక్ నౌకర్ని కాటేసిందట. హీస్ డెడ్. డీజీపీ చంపలపై నుంచి స్వేదం ధారలా కారుతోంది. మిస్టర్ ప్రసన్న, సాలోచనగా చూశాడు ప్రసన్న వైపు. ఇఫ్ నెససరీ టేక్ దట్ బాయ్ ఇన్ టు కస్టడీ. ఈరోజు ఉదయం స్నేక్ షోలో పార్టిసిపేట్ చేసిన యువకుడు జయేంద్ర. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.